ప్రభుత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన యుద్ధం ప్రారంభమైంది. ఈరోజు శంకారావం. ఈ యుద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని భూస్థాపితం చేయాలి, అవునా కాదా? ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని మళ్లీ ఘాట్లో పెట్టాలని మీ అందరి ఉత్సాహం చూస్తే ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఎక్కడన్నా వాహనాలు రానిచ్చారా తమ్ముళ్ళు? మనం డబ్బులు కడతామన్నామా లేదా? ఇచ్చారా వాహనాలు? లారీ బస్సు ఇచ్చారా? ప్రైవేట్ వెహికల్స్ రానిచ్చారా? మనకు వాళ్ళకు ఒకటే తేడా, మనకు జనాలు ఉన్నారు, వాళ్లకు బస్సులున్నాయి. మనకు జనాలు ఉన్నారు, వాళ్ళకు బస్సులున్నాయి. అధికారం పోతే ఆ బస్సులు కూడా మీకుండవు. ఉంటాయా? ఇక్కడ కూడా చూశాను ఒక పోలీస్ అమితమైన ఉత్సాహం. మన వాళ్ళు కారులో వస్తే కారుకు గాలి తీయేస్తున్నాడు. పోలీసులు మీ గాలి కూడా తీస్తా, జాగ్రత్తగా ఉండండి. పద్నాలుగు సంవత్సరాలు నేనేమి నేర్పించారో ముఖ్యమంత్రిగా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని పోలీసులు కోరుతున్నా. ఒక్క పోలీసు ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా అని అడుగుతున్నా. మా లా అండ్ ఆర్డర్ మేమే మెయింటైన్ చేసుకుంటాం, మాకు అడ్డు రాకుండా ఉండండి, మేము క్రమశిక్షణగా ఉంటాం. మీరు అదుపు తప్పితే పోలీసులు కూడా నియంత్రణ చేసే శక్తి మా తెలుగు సైన్యానికి, తెలుగుదేశానికి ఉంది. ఈరోజు నేను అందుకే అన్నాను, ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు, అవునా కాదా తమ్ముళ్ళు? తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. ఇంకో పక్క తెలుగు వారి పౌరుషానికి ప్రతీక. అలాంటి మహానాయకుడికి వారసులం మనందరం, అవునా కాదా? భయపడతామా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెనకనుండేవాళ్ళు, ఇంకా వెనకనుండేవాళ్ళు, ఎన్టీఆర్ స్ఫూర్తి మాలో ఉంది. ప్రజల కోసం పోరాడతాం. కొండనైనా సరే బద్దలు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంక జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఎక్కుతుంది, నిద్ర రాదు. బస్సులు నిలిపేస్తే మనకు మనుషులు రారనుకున్నాడు, ఇబ్బందులు కలిగిస్తే భయపడతామనుకున్నాడు, బస్సు యాత్ర పెడితే ప్రజలేదో ఈయన్ని నమ్మతారనుకున్నారు. వాళ్ళ మీటింగులు వెలవెల, మన మీటింగులు కళకళ, అవునా కాదా? ఇలాంటి ఒక మంచి సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన నాయకుడి ఆశయాలను ఒక్కసారి మళ్ళా నెమరు వేసుకోవాలి. మళ్లీ చరిత్రలో ఎన్టీ రామారావు వంటి యుగ పురుషుడు పుడతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఒక్కడే, భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేరు, కొట్టబోరు, అవునా కాదా? అలాంటి మహానాయకుడు, ఆ మహానాయకుడి యొక్క జయంతి ఈరోజు జరుపుకుంటున్నాం. రాబోయే మే 28, 2023కి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం అంతా పార్టీ పరంగా కార్యక్రమాలు చేయడం, ఆయన ఆశయాల్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్లాలి. రాష్ట్రం అన్ని గ్రామాల్లో మనం చేరువు కావాలి. అందుకే ఈ మహానాడు ద్వారా ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాను. దీనికి ప్రత్యేకమైన కమిటీ వేసి ఎన్టీఆర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రతి జిల్లాలో మినీ పార్లమెంట్ మహానాడు పెడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
అన్ని జిల్లాల్లో పెడతాం, ప్రజల్లోకి వెళ్తాం. ఈ అవినీతి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ చేసే అవినీతిని ఎండగడడానికి ముందుకెళ్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.